వాక్యం తీసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన కొనసాగించు వాడునైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడి ఉన్న పందెము రంగముల ఓపికతో పరిగెట్టు ఆయన ఎదుట ఉంచబడి ఉన్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయ్యున్న దేవుని వైపు మనము పందెము రంగములో ఓపికతో పందెము రంగములో మనం ఉన్నాము అని, అలాగే దేవుడు అంటున్నాడు విశ్వాసానికి కర్త అయ్యున్న దేవుడు మనకు. కనుక అవమానమును మనము నిర్లక్ష్యత పెట్టి యేసు సిలువను మోచిన ఆ సిలువ శ్రమలను సహించి మనం ఏం చేయాలి చెప్పండి, ఆ యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగాలి. కనుక దేవుడు అన్ని విషయాలలో ఆయన అవమానాలను విడిచిపెట్టాడు. సిలువను మోసే విషయంలో అనేక అవమానాలు ఆయన భరించి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక అవమానాలు భరించి ఉన్నాడు. కనుక సిలువను మోయాలి అనే ఒక త్యాగములో ఆయన ముందుగా ఆయన ఎదుట ఉంచబడిన పందెము రంగములో ఆయన ఓపిక సహనాన్ని చూపించి మనకు మాదిరిగా తన అడుగు జాడలను విడిచి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము అందుకే అంటున్నాడు అవమానమును నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము కుడి పాశ్వమున ఆసీనుడైన వానిని మనము చూడాలి. ఆసీనుడై ఉన్నాడంట దేవుని కుడి పాశ్వమున. ఆయన సులువుగా చిక్కులు పెట్టే పాపముల నుంచి మీరు బయటకు రండి. విశ్వాసమునకు ఆయన కర్త అయి ఉన్నాడు. కనుక మనము యేసు వైపు ఎప్పుడైతే సూచి పందెము మన ముందు ఉంచబడి ఉన్నదని, పందెము రంగములో మనము ఉన్నాము, పందెములో ఓపికతో పరిగెట్టే వారిగా ఉన్నాము. కనుక మనము విశ్వాసములో యేసు ఏ రీతిగా దేవుని కుమారుడయ్యుండి ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొని ఉన్నాడో అదే రీతిగా మనము కూడా శ్రమలను సహించుసు యేసు మన కొరకు అనేక నిందలను అవమానాలను కూడా భరించి సిలువను మొదటిగా ఆయన సహించి సిలువ భారాన్ని మొయ్యాలి అని ఆయన మొదటిగా ఏం చేశారు చెప్పండి, దాని మీద దృష్టి కలిగి ఆ సిలువను ఆయన మోసి మన కొరకు అనేక శ్రమలను అనుభవించారు. కనుకనే కానీ దేవుడు అంటున్నాడు ప్రతి పాపములో నుండి మీరు చిక్కులు పెట్టి ప్రతి పాపము నుంచి విడుదల పొందాలంటే మీలో విశ్వాసము అవసరము. కనుక అనేక రకాలలో మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, పాపము వెంబట పరిగెడుతూ ఉన్నాడు. కనుక దేవుని వైపు చూసినప్పుడు విశ్వాసములో మనం నిలబడినప్పుడు అనేక నిందల అవమానాలు ఒకవేళ కలిగినప్పుడు యేసు ప్రభు మన కొరకు ఎన్ని శ్రమలను అనుభవించి సిలువను సహించి ఆయన
ఏం చేస్తాడు చెప్పండి? దేవుని కుమారుడిగా ఉండి శ్రమలను అనుభవించి ఆయన మన కొరకు తన అడుగు జాడలను విడిచి వెళ్ళి ఉన్నారు. కనుక ఈ దేవుని కుమారుడిగా ఉండి కూడా ఆయన అనేక శ్రమలు ఎందుకు అనుభవించారు అంటే, ఎబ్రిలకు రాసిన పత్రిక 5:8 ఆయన దేవుని కుమారుడిగా ఉండి శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకొని ఉన్నాడంట. ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు లేకుండా ఎవరికి కిరీటము దక్కదు, శ్రమలు లేకుండా ఎవరికి రక్షణ కలగదు. కనుకని దేవుడు మన కొరకు ఏం చేశారు చెప్పండి? ఈ లోకములో మనము పడవలసిన శ్రమలన్నిటినీ కూడా ఆయన సిలువ ద్వారా పందెము రంగములో ఓపికతో ఆయన భరించి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకయు ఉండునట్లు పాపాత్మలు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారములన్నిటినీ ఓపికతో మీరు పాపములో పోరాటములో రక్తము కారునంతగా మీరు ఇంకా దానిని ఎదిరించలేదు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు అలసట పడకుండా మీకు దేవుడు రక్షణ ఇచ్చాడు, మిమ్మలను అలసట పడకుండా పాపము నుంచి క్షమించాడు. కనుక దేవుడు, ఆయన అవమానాలు పడ్డాడు, నిందలే పడ్డాడు, పాప భారాన్ని సహించాడు. కనుక సిలువ శ్రమలన్నిటినీ ఆయన మన కొరకు భరించి ఉన్నాడు. కనుక దేవుడు మన కొరకు విడిచిన ఆ అడుగు జాడల్లో మనము నడిచి పాపం ఏం చేస్తుంది చెప్పండి? ప్రతి వారిని చిక్కులు పెట్టి స్థితిలోనికి పాపములోనికి లాగివేస్తుంది. కనుక మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపములో చిక్కుకొనకుండా మిమ్మలను మీరు కాపాడుకోనండి. దేవునికి స్తోత్రము. అలా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక పాపం అయితే మరొక పాపానికి ఇంకొకటి. దేవుడు చేత దేవుడు మనలను ఆ మార్గములో నుంచి రక్షించిన తర్వాత ఒకరు ఏం చేస్తున్నారు చెప్పండి? మరొక పాపం మీద దృష్టి కలిగి ఉంటున్నారు. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపములో నుండి చిక్కు కొనక మిమ్మలను మీరు ఎలా రక్షించుకోవాలి చెప్పండి? యేసు వైపు చూస్తూ విశ్వాసములో మీ విశ్వాసానికి రక్షణకర్త అయి ఉన్న దేవుని వైపు చూసి మీరు ముందుకు సాగండి. దేవునికి స్తోత్రము. అలా ప్రతి పాపాన్ని ఆయన ఎలా జయించాడు చెప్పండి? ప్రతి అవమానాన్ని కూడా ఆయన అనేక శ్రమలను అనుభవించాడు. యోహాను సువార్త 7:12 జనసమూహములో ఆయన్ను గుర్చి గొప్ప సనుగు పుట్టెను, కొందరు ఆయన మంచివాడండ్రి, మరికొందరు ఆయన జనులకు మోసపుచ్చువాడండ్రి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? మొదటి వచనంలో జనసమూహంలో ఆయన్ను గుర్చి మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడని. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఆయన అనేక అవమానాలు భరించి ఉన్నాడంట. ఎలాంటి అవమానాలు చెప్పండి? అనేక జనసమూహాలు ఆయనను కొందరు చూసి ఈయన మంచివాడు, కొందరైతే ఆయన మంచివాడు కాదని అంటున్నారంట. అలాగే చూడండి, మత్తయి సువార్త 12:24 పరిసయ్యుల ఆ మాట విని, వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వల్ల కాదని. అక్కడ కొంతమంది ఏమంటున్నారు చెప్పండి? దయ్యములకు అధిపతి అని, దయ్యము పట్టినవాడని, కనుక దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, కనుక ఈయన మాంత్రికుడని, బయలు భూముల వలన ఈయన మంత్రముల వలన దయ్యములను వెళ్ళగొట్టుస్తున్నాడని మరికొందరు ఆయన మీద నిందలను మోపి ఉన్నారంట. కనుక కొంతమంది అయితే ఈయన మంచివాడని, కొంతమంది అయితే ఈయన మంచివాడు కాదని ఆయన మీద నిందలు మోపారు. మరికొందరైతే ఈయన దయ్యం పట్టినవాడు, దయ్యములను ఈయన వెళ్ళకొడుతున్నాడు అంటే ఈయన దయ్యములకు అధిపతి అయ్యి ఉన్నాడు అని చెప్పి అనేకమైన నిందలు ఆయనను మోపినా ఆయన మాత్రము సహించుకుంటూ సిలువను గురించిన దేవుడు తనకు వాగ్దానము చేసిన ప్రతి శ్రమను కూడా తండ్రి చిత్తమును నెరవేరుస్తానికి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. మత్తయి సువార్త చూడండి 11:19 మనిషి కుమారుడు తినుచును
తినుచు త్రాగుచును వచ్చెను గనుక త్రాగుసు వచ్చి ఉన్నాడు కనుక ఇదిగో ఇదిగో వీడు తిండిపోతును ఈయన తిండిపోతని మద్యపానియు మద్యపానియము శుంకరులకును శుంకరులకును పాపులకును పాపులకు స్నేహితుడయ్యి ఉన్నాడని అంటున్నారంట. కొంతమంది ఏమంటున్నారు చెప్పండి? తిండిపోతని ఈయన తిండిపోతని కొంతమంది అయితే ఈయన మద్యపానము చేసేవాడని త్రాగుబోతని అలాగే శుంకరులకును పాపులకు ఈయన స్నేహితుడని అంటున్నారంట. ఆయనను ఏమంటున్నారు చెప్పండి? అనేక నిందలు మోపారు ఆయన మీద. త్రాగుబోతని తిండిపోతని మద్యపానము తాగేవాడని ఈయన పాపులకు స్నేహితుడై ఉన్నాడంట. అనేకమైన నిందలు మోపిన ఆయన అన్నిటినీ కూడా సహించి సిలువను ఆయన ఎందుకంటే ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు చెప్పండి? సమస్త మానవులను పాపములను ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకని ఈ లోకములో ఆయన అనేక నిందలు పడిన సిలువను సహించి ఆయన అనేక నిందలను భరించి ఆయన ఏం చేశాడు చెప్పండి? తండ్రి కుడిపాత్రమున కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము కూడా దేవుడు ఏమన్నారు చెప్పండి? సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మీరు విడుదల పొంది ఎందుకంటే విశ్వాసమునకు కర్త అయ్యున్న దేవుని వైపు మీరు చూస్తూ మీరు పందెము రంగములో ఓపికతో పరిగెట్టండి. ఓపిక కలిగి ఉండండి. యేసు ప్రభుని మనం నమ్మి ఉన్నాము అంటే యేసు ప్రభు మనలను రక్షించి ఉన్నాడు అంటే ప్రతి వారికి ఓపిక అవసరమయ్యే ఉన్నది. ఓపిక లేకుండా మనం ఏమీ కూడా యేసు ప్రభుతో మనం కొనసాగలేం. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు లోకాసువార్త 9:23 కనుక ఎవడైనను నన్ను ఎమ్మడించగోరిన ఎడల దినదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంట. అందరితో అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవరైనను యేసుని వెంబడించాలి అనుకోండి, యేసు ప్రభుతో మనము కలిసి జీవించాలి అంటే యేసు ప్రభు పరలోక రాజ్యము వారసత్వాన్ని మనకు అనుగ్రహించున్నాడు. కనుక ఆ యొక్క విశ్వాసము కలిగిన వారందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఓపిక కలిగి ఆయనతో మనము నడవాలి. ప్రతివారు నడవాలి. నడవాలి అంటే మన అందరికీ కూడా మనకు దేవుడు ఏం చేశారు చెప్పండి? విశ్వాసానికి ఆయన కర్త అయి ఉన్నాడు. ప్రతి వారిని విశ్వాసములో ఉన్న వారిని రక్షించడం కొరకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన కొరకు సిలువ శాఖము ద్వారా ఉచితమైన రక్షణ మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ఉచితమైన ఈ రక్షణ మనము పొందుకొని ఉన్నాము. కనుక యేసుని ఎమ్మడించే వారు ఎలా ఎమ్మడించాలి చెప్పండి? దినదినము విశ్వాసకు కర్త అయ్యున్న దేవుని యందు విశ్వాసం ఉంచి మన దినదినము ఆయన యొక్క సిలువను ఎత్తుకొని మనము వెంబడించాలంట. కనుక మన పాపములను మనము భరించుకుంటూ యేసు ప్రభు ఏదే ఆజ్ఞ అయితే నీకు ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞ నీకు సిలువై ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు ఆ సిలువనెత్తుకొని నీ ప్రయాణం ఈ లోకములో జీవించాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు చూడండి, మత్తయి సువార్త 27:42 ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆయన అనేకులు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ నీవు ఇతరులను రక్షించి ఉన్నావు, తానే రక్షించుకొనలేడు, తన్ను తానే రక్షించుకొనలేడు. రాజు కదా, ఇశ్రాయేలులకు రాజు కదా, రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నీవు ఇతరులనైతే రక్షించున్నావు కానీ తన్ను తాను రక్షించుకోలేని వ్యక్తిగా నీవు ఉన్నావు. కనుక సిలువ మీద ఈరోజు ఎందుకంటే ఈ లోక అధికారము సిలువ వేసింది నిన్ను. ఈ లోకములో ఉన్న సమస్త అధికారం అంతా కూడా నిన్ను సిలువ వేస్తున్నారు. కనుక ఈ యొక్క అధికారాన్ని నీవు జయించి
ఈరోజు సిలువ మీద నుంచి దిగితే మేము దేవుడు అని మేము నమ్ముతాం. కనుక నీవు సిలువ నుంచి ఈరోజు దిగి నిన్ను నీవు రక్షించుకో, ఆ తర్వాత నీవు ఇశ్రాయేలులకు రాజువని మేము నమ్ముతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభుని అనేక విషయాలలో ఎగతాళి చేస్తున్నారు. ఆయన సిలువ మీద సమస్త మానవుల కొరకు ప్రాణాన్ని పెట్టి మూడో దినాన నేను లెగుస్తాను, ఓ మరణమా నీ ముల్లెక్కడా, సమస్త మానవ జాతిని మింగివేసే మరణాన్నించి సమస్త మానవ జాతిని దేవుడు కాపాడుట కొరకు ఆయన సమస్త మానవుల చేత ఆయన విసర్జించబడి అనేక నిందలు భరించి సిలువ మీద వేలాడిన విషయాన్ని వాళ్ళు ఇంకా ఆయనని ఏం చేస్తున్నారు చెప్పండి, అపహాస్యము చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక సిలువలో ఉన్న శక్తి ఏమిటో, సిలువలో ఉన్న రక్షణ ఆనందం ఏమిటో అక్కడ తెలియని వారు అపహాస్యం చేస్తున్నారు, ఆయనను అవమానపరుస్తున్నాడు. కనుక అన్ని అవమానాలు కూడా భరించి ఆయన సిలువను సహించి ఆయన విశ్వాసమునకు దేవుడు ఏం చేశారు చెప్పండి, తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి తండ్రి కుడిపాశ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా విశ్వాసానికి కర్త అయ్యున్న దేవుని యొక్క వైపు మనం చూసినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, సులువుగా ప్రతి పాపాన్ని జయించగలుగుతాం. సులువుగా ప్రతి మనం చేసే ప్రతి దానిలో ఏం చేస్తాం చెప్పండి, విజయాన్ని మనము పొందుకోగలుగుతాం. కనుకనే యేసు ప్రభుని అవమానపరిచిన ఈ లోకం, యేసు ప్రభువునే సిలువ వేసిన ఈ లోకం, కనుక యేసు ప్రభు మన కొరకు ఎలాంటి విజయాలను సాధించి ఉన్నాడు, జీవితకాలం అంతా మరణ భయము చేత మానవుడు దేనికైతే దాసోహం వహించి ఆ మరణ భయముతో బాధపడుతున్నాడో దానిని దేవుడు ఏం చేశారు చెప్పండి, యేసు ప్రభు విజయముగా మార్చి ఉన్నాడు, మనకు విజయాన్ని కలగచేస్తున్నాడు. అలాంటి విజయాన్ని ఆయన మనకు కలగచేసిన దేవుని వైపు మనం ఏం చేయాలి చెప్పండి, పందెము రంగములో ఓపికతో మనము విశ్వాసాన్ని కలిగినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మీ శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడు. కనుక మరణాన్ని జయించి సమస్త మానవ జాతికి రక్షణ కలగచేసిన దేవుడు ఈరోజు నీ శ్రమలలో నీ వ్యాధుల్లో నుంచి ఆయన విడిపించలేడా? కనుక దేవుడు అందుగురించి ఆయన ఏమంటున్నారు చెప్పండి, మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు చూడండి, మత్తయి సువార్త 5:11 చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు అక్కడ ఏమన్నారు చెప్పండి, నా నిమిత్తము మిమ్మలను జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అక్కడ దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఎవరైతే, యేసు ప్రభు నిమిత్తము, ఎందుకంటే దినదినము కూడా ఆయన నీతి మాటలను అనుసరించి సిలువనెత్తుకుని ఎవరైతే నిందలు పడుతున్నారో, ఎవరైతే అవమానాలు భరిస్తున్నారో, దేవుడు అంటున్నాడు వారు ఎంతో ధన్యులు అంటున్నాడు. నీతి విషయము మరి హింసింపబడిన వారు, నిందలు పడిన వారు ఎంతో ధన్యులు. నీతి విషయము కనుక మన సొంత విషయాలలో, మన కుటుంబ విషయాలలో, మన స్వలాభ విషయాలలో మనము శ్రమలు పడితే అది దేవునికి అంత ఇష్టమైంది కాదు. దేవుని విషయంలో ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు కొరకు సమర్పణ కలిగి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నీతి కొరకు దేవుని యొక్క రాజ్యము నీతిని కలిగి జీవిస్తే వారు ఉన్నారో, దేవుడు అంటున్నాడు వారు ఎంతో ధన్యులు అంటున్నాడు. కనుక నీతి విషయము ఆకలి దప్పులు కలిగి దేవుడు ఏ అడుగు జాడలను నీకు విడిచి ఉన్నాడో, ఆయన ఎలాంటి అవమానాలు నిందలు పడి ఉన్నాడో, అవన్నీ కూడా మన రక్షణ కొరకు ఆ సిలువ శ్రమలను వేదనలను భరించి మన కొరకు ఏం చేశారు చెప్పండి, అడుగు జాడలను ఆయన విడిచి వెళ్ళి ఉన్నాడు. తన అడుగు జాడల్లో నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు చెప్పండి, యేసుక్రీస్తు రక్షణ ఆనందాన్ని కలిగిన వారిగా
ఉన్నారు. కనుక దేవుడు మన కొరకు ఆ రక్షణ అడుగుజాడలను విడిచిపెట్టాడు. సిలువ ద్వారా ఆయన అనేక శ్రమలు అనుభవించి ఆ సిలువలో అనేక శ్రమల మార్గాలను మన కొరకు విడిచిపెట్టి ఆయన సిలువను సహించుకుంటూ అవమానాన్ని భరించుకుంటూ మన కొరకు అనేకమైన మరి శ్రమలను అనుభవించి తన ప్రాణాన్ని పెట్టి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఈరోజు దానిని జయించి ఉన్నానని విజయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని కొందనాలు, అయ్యగారి కొందనాలు, అమ్మగారి కొందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది నూజివేడ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తమే వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం. అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు. రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు. అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమంతన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడికి రాకముందే ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా 9వ జూలై ఇక్కడికి వచ్చింది. వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. అంత మర్చిపోయాను అసలు. అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్, చాలా హాస్పిటల్స్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చాలా అంటే నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చోట్ల చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి, మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా చాలామంది ఇక్కడ 17-20 ఏళ్ళు నుంచి చర్చికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా మమ్మల్ని ఆదరించి అమ్మగారు అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకలో రుణస్థలం అండి. మా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు కానీ, ముఖ్యంగా మరి ముఖ్యంగా మాకున్న అనారోగ్య సమస్యలు కానీ నేను చాలా బాధపడేవాడిని అండి. అంటే లెఫ్ట్ సైడు కొంచెం నొప్పి వస్తూ ఉండేది గ్యాస్ పెట్టేసినప్పుడు. లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తే హార్ట్ ప్రాబ్లం ఏమైనా అనుకుంటూ ఉండేవాడిని. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. ఈవెన్ తినికి తెలియదు, మా ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియదు, మా అన్నయ్య కూడా తెలియదు. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు.
అలాగే ఉండేవాడిని. గ్యాస్ పెయిన్ అని తెలుసు నాకు, అయినా కూడా కొంత భయం ఉండేది గ్యాస్ వల్లనే. అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆశ్చర్యకారాన్ని బట్టి, అమ్మగారు అయ్యగారు ప్రార్థనా బలాన్ని బట్టి ఎంత గొప్పగా మమ్మల్ని ఈ స్థితిలో మీ ముందు నిలబడి ఉన్నామంటే ఈ మందిరం యొక్క గొప్పతనం అండి. ఇక్కడ ఉన్న బలమైన ప్రార్థన అయ్యగారు అమ్మగారు మన కోసం. అయ్యగారు మా ఆవిడ డెలివరీకి వెళ్ళినప్పుడు అండి నేను ఎక్కువ ఇక్కడే ఉండేవాడిని. 8 నెలలు దాదాపుగా హైదరాబాద్లో ఉంది. నేను ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే పడుకునేవాడిని. అయ్యగారు ఒకరోజు బయట కూర్చున్నప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పారు అయ్యగారు, మన మందిరంలోకి ఎవరైనా పర్లాంటి సమస్యతో వచ్చారంటే వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తానన్నాడు అయ్యగారు. అలాంటి దైవజనులు ఈ రోజుల్లో చాలా అరుదండి. అయ్యగారు ఆ రోజు ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లను చూసాము కానీ అలా ఎవరైతే సమస్య ఉందని మన మందిరంలో అడుగుపెడితే వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తా అన్న రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈరోజు రకరకాల పాస్టర్లు రకరకాలుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనం చూస్తున్నాం కూడా. అలా కాకుండా దేవుడు ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థులమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.